भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్భాగవతము 7వ స్కందము 8వ అధ్యాయము 34వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో 33 శ్లోకాల వరకు కూడా హిరణ్యకశిపుణ్ణి నరసింహదేవుడు వధించటం. సో హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అసురులందరినీ కూడా వధించటం అనేటువంటిది జరిగింది. తరువాత నృసింహదేవుడి ఎలా ఉన్నారు ఆ సమయంలో, హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఆయన ఎంత గంభీరంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనము చూసాము. సో ఆయన పాద పద్మాల తాడనచే ధరణి తన స్థానం నుండి ఒరిగినట్లు గోచరించను. తరువాత నృసింహదేవుని జటల వలన విమానములు అంతరిక్షమునకు ఉన్నత లోకమునకు తోయబడినవి. ఆకాశం నుంచి విమానాలన్నీ కూడా అంతరిక్షానికి వెళ్ళిపోయాయి. తర్వాత పర్వతాలన్నీ కూడా ఎగిరిపడ్డాయి. సో భగవంతుని యొక్క దేహ తేజం వలన ఆకాశము దిక్కులు తేజోహీనమైపోయాయి. ఇది మనం చూసినటువంటి లేటెస్ట్ లాస్ట్ శ్లోకం. సో భగవంతుడు ఎలా కనిపించారు ఆ టైంలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇది ఈ రోజు శ్లోకంలో కాన్సెప్ట్ ఏమిటి అంటే, ఈరోజు నుంచి మరి భగవంతుడి యొక్క ఆ ఉగ్ర రూపాన్ని, భగవంతుడి యొక్క ఆవేశాన్ని, భగవంతుడు ఉన్నటువంటి ఆ భావం నుంచి బయటకు తీసుకురావడం కోసం ఏ విధంగా ప్రహ్లాదుడైతే, ఇతర దేవీ దేవతలు అందరూ అయితే ఏ విధంగా భగవంతుడికి ప్రార్థన చేశారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. భగవంతుని ఏ విధంగా పాసిఫై చేశారు, సంతృప్తి పరిచారు, ఏ విధంగా ఆయన యొక్క ఉగ్ర అవతారాన్ని ఆయన శాంతింపచేయటానికి ఏం చేశారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. అన్నపూర్ణ మాతాజీ. తతస్సభాయాం ఉపవిష్టముత్తమే. తతస్సభాయాముపవిష్టముత్తమే. నృపాసనే సంభృత తేజసం విభుం. నృపాసనే సంభృత తేజసం విభుం. లక్షితద్వైరథమత్యమర్షణం. అలక్షితద్వైరథమత్యమర్షణం. ప్రచండవక్త్రం న భభాజ కశ్చన. ప్రచండవక్త్రం న భజ బభాజ కశ్చన. సంపూర్ణ తేజస్సును భీకరముఖ ముఖమును కలిగి ఉన్న నృసింహ భగవానుడు తన తేజో పరాక్రమములను ఎదిరించు వాణిని గనక మిక్కిలి క్రోధముతో సభయందు మహోన్నతమగు రాజసింహాసనమున కూర్చుండెను. భయము వలనను విధేయత వలనను ఎవరునూ ఆ దేవదేవుని నేరుగా సేవించుటకు ముందుకు రాలేదు. నృసింహ భగవానుడు ఆయన యొక్క పరాక్రమాన్ని చూపించారు. నృసింహ భగవానుని ఎదిరించేటువంటి వ్యక్తి ఎవరు లేరు అనేటువంటి ఒక పరాక్రమవంతమైనటువంటి సందర్భము ఇప్పుడు మనం చూసినటువంటి. అయితే ఆయన క్రోధం ఏమి నశించలేదు. సో జనరల్గా చూస్తే వెంటనే ఏమి క్రోధం పోదు. మనం కోపంలో చెయ్యాలి అనుకున్నది చేసిన తర్వాత కోపం పోతుందా అంటే కోపం పోవడానికి సమయం పడుతుంది. ఆ ఆవేశం అనేటువంటిది, ఆ క్రోధం అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఏ విధంగా అయితే తిరిగే తిరిగే ఫ్యాన్ ఆఫ్ చేస్తే, ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగుతుందా? ఆగదు, అది తిరుగుతూనే ఉంటుంది. కొంచెంసేపటి వరకు తిరుగుతుంది, కొంచెంసేపటి తర్వాత ఆగుతుంది. అదేవిధంగా భగవంతుడికి ఉన్నటువంటి ఆ క్రోధము, ఆ క్రోధానికి ఎవరు కూడా భగవంతుడి ముందుకు వెళ్ళలేకపోయారు. భగవంతుడు వెళ్ళి, నరసింహ భగవానుడు వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చొని ఉన్నారు. సో భగవంతుడు రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనకి ఎవరు కూడా ఆయన్ని సేవించడానికి ముందుకు రాలేకపోయారు, భయపడ్డారు. అంటే భక్తులైనటువంటి వాళ్ళు భయపడరు, భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కానీ భక్తులు భయపడరు.
కానీ ఆ భక్తి స్థాయి ఏ లెవెల్లో ఉంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంది. దేవతలు సైతం కూడా భగవంతుని చూసి భయపడ్డారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భగవంతుని చూసి భయపడ్డారు, రాజా రాజా మహల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు. చందన్ మాతాజీ భాష్యమభై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదికి జై. నృసింహ భగవానుడు హిరణ్యకశిపుని సింహాసనముపై కూర్చుండినప్పుడు అతనిని ఎదిరించే వారే లేకుండిరి. ఆ దేవదేవునితో పోరాడుటకు హిరణ్యకశిపుని పక్షమున శత్రువునెవ్వడును ముందుకు రాలేదు. అనగా అతని సర్వాధిక్యమును దానవులు వెంటనే అంగీకరించిరి. మరొక ముఖ్య విషయం ఏమనగా, భగవానుని హిరణ్యకశిపుడు తన పరమ శత్రువుగా భావించినప్పటికీ అతడు వైకుంఠమందల్లి స్వపార్షదుడు కనుక అతని సింహాసనముపై కూర్చుండుటకు నృసింహుడు ఏ విధముకు సంశయింపలేదు. హిరణ్యకశిపుడు అత్యంత శ్రమనోర్చి తయారు చేయించుకొనిన సింహాసనముపై ఆ విధముగా భగవానుడు ఆసీనుడయ్యను. ఈ సందర్భమున గూర్చి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించుచూ, ఋషిమునులు ఎంతో శ్రద్ధతో మంత్రతంత్ర మహోన్నతమగు ఆసనమును ఏర్పరిచినను భగవంతుడు కొన్ని మార్లు దానిపై ఆసీనుడు కాడు. కాని హిరణ్యకశిపుడు పూర్వజన్మమున వైకుంఠ ద్వార పాలకుడగు జయుడు. బ్రాహ్మణ శాపము వలన అతడు పతనము చెంది రాక్షస ప్రవృత్తిని పొందినప్పటికీ హిరణ్యకశిపుని రూపమును పొందిన పెదప భగవంతునికి ఏదియును సమర్పించకపోయినప్పటికీ భక్తవశ్యులుడైన భగవానుడు అతడు తయారు చేయించుకుని సింహాసనముపై కూర్చుండి ఆనందించను. ఎట్టి పరిస్థితి అందైనను భక్తుడే పరమ భాగ్యవంతుడనిడి విషయమును ఇచ్చట తెలుసుకునవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ ప్రత్యేకించి ప్రభుపాదులు వారు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, భగవంతుడు సింహాసనం మీద కూర్చోవడం, ఆ సింహాసనం కూడా హిరణ్యకశిపుడు యొక్క సింహాసనం. హిరణ్యకశిపుడు ఎంతో కష్టపడి చెమటోడ్చి ముల్లోకాలని జయించి, ఆ ముల్లోకాలను జయించడానికి ప్రత్యేకగా ఆయన చేయించుకున్నటువంటి సింహాసనం మీద భగవంతుడు కూర్చున్నారు అని అంటే, భగవంతుడు ఇలాంటి భౌతికమైనటువంటి వ్యక్తులు యొక్క సింహాసనం మీద కూర్చోవడం అనేటువంటిది జనరల్గా అది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ హిరణ్యకశిపుడు ఎవరూ కాదు, జయా విజయంలో ఒకడు, భగవంతుడి యొక్క పార్షదుడు. ప్రస్తుతం ఆయన ఏదో శాపగ్రస్తుడయి ప్రస్తుతం ఇక్కడ ఒక అసురుడుగా జన్మించి భగవంతుడితో యుద్ధం చేశాడు తప్ప, లేకపోతే హిరణ్యకశిపుడు కూడా గొప్ప భక్తుడే. ఎందుకంటే ఆయన వైకుంఠ లోకంలో విష్ణు భగవానుడి యొక్క పార్షదుల్లో ఒకడు. కాబట్టి ఆయన ఈ భౌతిక లోకంలో ఉన్నా కానీ ఆయన్ని భక్తుడిగానే స్వీకరించారు భగవంతుడు. ఓకే, అందుకనే ఆయన కుర్చీలో కూర్చోవడానికి ఏమీ సంశయించలేదు. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి నిశామ్య లోక త్రయమస్తక జ్వరం. నిశామ్య లోక త్రయమస్తక జ్వరం సమాధి దైత్యం హరిణాహతం హృదే. సమాధి దైత్యం హరిణాహతం హృదే ప్రహర్షవేగోత్కలితాననామః. ప్రహర్షవేగోత్కలితాననామః ప్రసూనవర్షైర్వృషః స్వరస్త్రియః. ప్రసూనవర్షైర్వృషః స్వరస్త్రియః. హిరణ్యకశిపుడు ముల్లోకములకు తలనొప్పిగా తయారై ఉండెను. అందువలన ఆ దానవుడు నృసింహదేవుని స్వహస్తముల చే వధింపబడుటను గాంచినంతట దేవతాపత్నులు ముఖములు మహా ఆనందంతో ఇప్పారినవి. దీనిని దివి నుండి వారందరిని దేవదేవునిపై మాటిమాటికి పుష్పవృష్టిని కురిపించిరి. సో హిరణ్యకశిపుడిని వధించడము అనేటువంటిది దేవతలకు సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే హిరణ్యకశిపుడి వల్ల బాధింపబడినటువంటి వాళ్ళల్లో దేవతలు ఒకళ్ళు. హిరణ్యకశిపుడు ఎప్పుడు మరణించాలా అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ఎప్పుడు భగవంతుడు ఏదో ఒక అవతారం తీసుకుని వచ్చి ఇలాంటి హిరణ్యకశిపుడిని వధిస్తారా అని చెప్పేసి దేవతలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఆ సమయంలో భగవంతుడు మరి నరసింహ భగవానుడిగా అవతరించి హిరణ్యకశిపుడి మీద ఫైటింగ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు మరణిస్తాడా, ఎందుకు ఇంతసేపు ఫైటింగ్ చేస్తున్నారు, తొందరగా చంపేయచ్చు కదా, ఎందుకు ఇంత ఆగుతున్నాడు, హిరణ్యకశిపుడు లాంటి ఒక దానవుడికి సమయం ఇవ్వడం అనేటువంటిది మంచిది కాదు అని చెప్పేసి దేవతలు ఆలోచిస్తున్నటువంటి విషయం. సో అక్కడ జరుగుతున్నటువంటి ఇద్దరికి ద్వంద్వ యుద్ధం జరుగుతుంటే, ఆ ద్వంద్వ యుద్ధంలో భగవంతుడు హిరణ్యకశిపుడిని పట్టుకొని వదిలేస్తే కూడా వాళ్ళు బాధపడ్డారు. పట్టుకున్నటువంటి భగవంతుడు ఎందుకు వదిలేశారు అని అనుకున్నారు. సో
ఎంత త్వరగా హిరణ్యకశిపుడు చస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవతలకి హిరణ్యకశిపుడు మరణం అనేటువంటిది శుభవాక్యం, వాళ్ళకి శుభ విషయం, శుభకరమైనటువంటి విషయం. అందుకనే వాళ్ళందరూ కూడా సంతోషంతో ఉన్నారు. అందుకనే భగవంతుడి మీద పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దివి నుంచి భూమి మీదకు రావడం అనేటువంటిది జరిగింది ఈ సందర్భంలో. నెక్స్ట్ శిరీష మాతాజీ. హరే కృష్ణ పదా ప్రభుజీ, విమానావళిభిర్నమస్తలం. పదా విమానావళిభిర్నమస్తలం, దిదృక్షతాం సంకులమాసనాకినాం. దిదృక్షతాం సంకులమాసనాకినాం, పురాణకాధం ధుభయోథ జగ్నిరే. సురానకాదుందు భయోతస్ జగ్నిరే, గంధర్వముఖ్యా నృతుర్జగుః స్త్రియః. గంధర్వ ముఖ్యా నృతు జగుః స్త్రియః. దేవదేవుడగు నారాయణి దివ్య కర్మలను గాంచగోరి వచ్చిన దేవతల విమానములచే అప్పుడు ఆకాశమంతయు నిండిపోయెను. వారు దుందుగులను వేరులను మ్రోగించిరి. అది విని అప్సరసలు నృత్యము చేయనారంభించగా గంధర్వ ముఖ్యులు గానము చేసిరి. హరే కృష్ణ ప్రభు. సో భగవంతుడి యొక్క దివ్య కర్మలను చూడడానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా, అంటే ఇప్పుడు ఒక విఐపి వస్తే ఎలా చూడటానికి వస్తారో ఆ విధంగా దేవతలందరూ కూడా భగవంతుడు అవతరించారు ఇక్కడ హిరణ్యకశిపుడుని చంపడం కోసం. సో దేవతలందరూ కూడా విమానాల మీద ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది. ఆకాశం మొత్తం కూడా విమానాలతో నిండిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో భగవంతుడిని ఇప్పుడు మనం భగవంతుడికి ఆహ్వానం ఎలా పలుకుతాం? మనకి మీరు గుర్తుంటే గనక గురు మహారాజ్ వచ్చినప్పుడు భగవంతుడికి ఎలాంటి ఆహ్వానం పలుకుతామో అలాంటి ఆహ్వానాన్ని పలకడం జరుగుతుంది. పూర్ణకుంభ ఆహ్వానం. పూర్ణకుంభ ఆహ్వానం అంటే మనం ఏం చేస్తామని అంటే ఒక ఏనుగుని తీసుకొచ్చి తరువాత వేద మంత్రాలను ఉచ్చారణ చేస్తూ భగవంతుణ్ణి ఆహ్వానించడం. ఇప్పుడు మనకి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తారు ఊర్లో. సో ఊర్లలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చినప్పుడు కూడా ప్రతి ఇంటి ముందు కూడా అలాంటి ఆహ్వానమే చేస్తారు. ముగ్గులు వేస్తారు, తర్వాత పసుపు పెడతారు, తర్వాత గడపల దగ్గర ఆకులు పెడతారు, తర్వాత ఇంకా ఏవో స్ప్రౌట్స్ పెడతారు, మొలకలు పెడతారు. ఇలా కొన్ని రకాలుగా అంటే ఏదేదైతే పవిత్రమైనది అని తెలుస్తుందో అలాంటివన్నీ పెడతారు. తర్వాత ఒక కమండలం పెడతారు, అంటే ఒక కలశం పెడతారు, కలశంలో కొబ్బరికాయ పెడతారు. ఇలా అనేక రకాలుగా మనము భగవంతుడు, మళ్ళీ భగవంతుడు వచ్చినప్పుడు భగవంతుడి మన ఇంటి ముందుకు రాగానే మనము నీళ్లతోటి కింద పోసి మరీ ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి ఒక ఆహ్వానాన్ని చేసినప్పుడు అక్కడ మేళాలను కూడా వాయిస్తారు, దుందుబులు మోగిస్తారు. సో ఇప్పుడు భగవంతుడి యొక్క రాకని దేవతలు కూడా అలానే ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. గానం చేస్తూ, నృత్యం చేస్తూ, దుందుబులు మోగిస్తూ, భేరులను మోగిస్తూ ఆకాశమంతా నిండిపోయారు దేవతలు. ఓకే, నెక్స్ట్ కుశశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, తత్రోపవ్రజ్య విదుభ తత్రోపవ్రజ్య విబుధ బ్రహ్మేంద్రగిరి సాధయః. తత్రోపవ్రజ్య విబుధ బ్రహ్మేంద్రగిరిషాదయః, ఋషయః పితరః సిద్ధ విద్యాధర మహోరఘ. ఋషయః పితరః సిద్ధ విద్యాధర మహోరగాః. మనవః ప్రజానాం పతయో గంధర్వాప్సరచారణాం. మనవః ప్రజానాం పతయో గంధర్వాప్సరచారణాః. యక్షః కిం పురుషాస్తాత వేతాల సహ కిన్నరాం. యక్షాః కిం పురుషాస్తాత స్తాత వేతాళాః సహ కిన్నరః. హే విష్ణు పార్షదా సర్వే సునంధా కుముదాధయః. తే విష్ణు పార్షదాః సర్వే సునంద కుముదాదయః. మూర్ధ్ని బద్ధాంజలి పుల పుట
ఆసీనం తీవ్ర తేజసం. మూర్ధిబద్ధాంజలి పుటా ఆసీనం తీవ్ర తేజసం. ఈడిరే నరశార్ధూలం నాతి ధూరచరా పుర్దక్. ఈడిరే నరశార్ధూలం నాతి దూరచరాహ పృథక్. భావము ధర్మరాజా పిదప దేవలందరూ ఆ దేవదేవుని చింతకు చేరిరి. బ్రహ్మ ఇంద్రుడు శివుడు ఋషులు పితృలోకవాసులు సిద్ధలోకవాసులు విద్యాధరులు నాగలోకవాసులు వారి యందుండిరి. మనువులు ఇతర లోక ప్రముఖులు కూడా నృసింహదేవుని దరిచేరిరి. అప్సరసలు గంధర్వులు చారణులు యక్షులు కిన్నరులు బేతాళులు కింపురుష లోకవాసులు సునంద కుముదాది విష్ణులోక పార్షదులు కూడా ఆ దేవదేవుని చింతకు చేరిరి. తీవ్ర తేజస్సుతో వెలుగొందుచున్న నరసింహభగవానుని దరిచేరి వారందరూ అంజలిబద్ధులై వేరువేరుగా స్తుతింపసాగిరి. శ్రీ కృష్ణ ప్రభుజీ ధన్యవాదం. భగవంతుడు ఇక్కడ చూడండి, దేవతలు దేవదేవుడు ఇద్దరికి మధ్య తేడా ఉంది. దేవతలందరూ కూడా దేవదేవుడిని స్తుతించేటువంటి వాళ్ళే, దేవతలందరూ కూడా దేవదేవుడికి భక్తులే. ఎప్పుడైతే దేవదేవుడు నృసింహ భగవానుడిగా అవతరించారో దేవతలు ఏం చేశారో చూడండి, అన్ని లోకాలలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా వారి వారి స్థానాలను వదిలేసి ఆకాశ మార్గం ద్వారా విమానాల మీద నృసింహ భగవానుడు ఎక్కడైతే అవతరించారో అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతి చేస్తున్నారు. ఇది దేవతల యొక్క స్థితి, దేవతల యొక్క పొజిషన్. మనం ఇది అర్థం చేసుకోవాలి. అంటే దేవతలందరూ కూడా భగవంతుడికి సేవకులు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎవరెవరు వచ్చారంట ఇక్కడికి? బ్రహ్మతో సహా, బ్రహ్మ ఇంద్రుడు శివుడు ఋషులు పితృలోక వాసులు సిద్ధలోక వాసులు విద్యాధరలోక వాసులు నాగలోక వాసులు మనువులు ఇతర లోక ప్రముఖులు కూడా నృసింహ భగవానుడి దగ్గరికి రావడం అనేటువంటిది. అంటే బ్రహ్మ శివుడితో సహా దేవతలందరూ ప్లస్ ఇతర లోకాలలో ఉన్నటువంటి ఆ లోక వాసులు అందరూ కూడా భగవంతుడిని స్తుతించడం అనేటువంటిది మొదలుపెట్టారు. మొదటిగా బ్రహ్మదేవుడు ఏమని స్తుతిస్తున్నారో చూద్దాం. కామిష్ఠు మాదే శ్రీ బ్రహ్మవాచ శ్రీ బ్రహ్మ ఉవాచ. నతోస్మాంతాయ దురంతశక్తయే నతోస్మనాంతాయ దురాంతశక్తయే విచిత్రవీర్యాయ పవిత్రకర్మణే విచిత్రవీర్యాయ పవిత్రకర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణై. విశ్వస్య సర్గా స్థితి సంయమాన్ గుణై స్వలీలయా సంధదతే అవ్యయాత్మనే. స్వలీలయాన్ సర్ధ సేవ్య అవ్యయాత్మనే స్వలీలయా సంధదతే అవ్యయాత్మనే. స్వలీలయా సర్ధ దతే అవ్యయాత్మనే. హరే కృష్ణ ప్రభుజీ, బ్రహ్మదేవుడు ఇట్లు స్తుతించెను. హే ప్రభు, నీవు అనంతుడవు, నీ శక్తి దురంతమైనది, నీ కర్మలు ప్రకృతిచే ఏనాడునూ దూషితము కావు. కనుక నీ శక్తిని అద్భుతమగు ప్రభావమును ఎవడునూ గణింపజాలడు. భౌతిక గుణాల ద్వారా నీవు అవలీలగా ఈ విశ్వమును సృజించి పోషించి లయింపజేసినను గుణము చెడక మార్పురహితముగా నిలిచియుండువు. అట్టి నీకు ఇదే నా వందనములు. చదన ప్రభు. మొదటగా బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థన. ఓకే, బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో భగవంతుడు భౌతిక విశ్వంలోకి వచ్చారు. భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి భగవంతుడికి మనం అందరము మనలానే భగవంతుడు భౌతిక విశ్వంలోకి వచ్చారేమో అని అనుకుంటాం. అలా కాదు, మనందరం భౌతిక విశ్వంలోకి వస్తే భౌతిక గుణాల యొక్క ప్రభావంలో మనం ఉంటాము. కానీ భగవంతుడు భౌతిక విశ్వంలోకి వచ్చినా కానీ ఈ భౌతిక విశ్వం యొక్క గుణాల యొక్క ప్రభావంలో భౌతిక విశ్వంలో జనులందరూ జీవులందరూ ఉంటుంటే కానీ భగవంతుడు మాత్రం అలా ఉండరు, గుణాల ప్రభావంలో ఉండరు. పైగా భగవంతుడి ఆధ్వర్యంలోనే ఈ గుణాలు ఉంటాయి. భగవంతుడే ఈ గుణాలకి గుణాలు అంటే మాయ, ఈ మాయ యొక్క నియంత్రణ చేసేటువంటిదే భగవంతుడు. అలాంటి భగవంతుడు ఎంత శక్తి సంపన్నుడు, ఎంత అనంతుడు అనంటే,
ఎందుకు భగవంతుడు అనంతుడు అని అంటాము? ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలని మనము గణించలేము. గణిద్దాము అని మొదలుపెట్టినా కానీ అది గణించలేనంతగా పెరుగుతూ ఉంటుంది. ప్రతి క్షణం భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతూనే ఉంటాయి. ఏ విధంగా అయితే ఒక కోటీశ్వరుడు బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతి క్షణం ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యం అనేటువంటిది కూడా పెరుగుతుంది. భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి భగవంతుడికే తెలియదు. ఇక అలాంటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది పూర్తిగా? అంత శక్తి సామర్థ్యాలని భగవంతుడు కలిగి ఉంటారు. అలాంటి భగవంతుడు ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చినా కానీ ప్రకృతి గుణాల వల్ల కలుషితుడు కాడు. ఆయన ఎప్పుడూ పవిత్రంగానే ఉంటారు. భౌతిక గుణాల ద్వారా ఆయన విశ్వాన్ని సృజించి విశ్వాన్ని పోషించి విశ్వాన్ని లయం చేస్తున్నప్పటికీ ఆ గుణాలు ఆయనని తాకము. సో అది మనకి ఇక్కడ తిప్పుతుంది. అలాంటి మార్పు రహితమైనటువంటి భగవంతుడికి ఆయన వందనాలు తెలియజేస్తున్నారు బ్రహ్మదేవుడు. చదవండి మనం. హరే కృష్ణుడు, భగవంతుని కార్యములు సదా అద్భుతములయ్యుండును. స్వస్పర్శాదులైన జయ విజయులు ఆంతరంగిక సేవకులే అయినను శాపమునకు గురై అసుర దేహములను పొందవలసి వచ్చెను. ఇక అట్టి దానవ వంశము కూడా భక్త ప్రహ్లాదుడు జన్మించి మహాభాగవతుని నట్ల మెట్లుండునో చూపుట జరిగెను. పిదప భగవానుడు నృసింహదేవునిగా ఆవిర్భవించి హిరణ్యకశిపుని దునుమాడెను. భగవత్ సంకల్పము వలనే అతడు అసురునిగా జన్మించవలసి వచ్చెను. కనుక ఆ దేవదేవుని దివ్య కర్మలనెవరూ తెలుసుకోగలరు. నిజమునకు భగవంతుని దివ్య కర్మల మాట అటుంచి అతని సేవలకు కర్మలనైనను ఎవ్వడునూ తెలుసుకొన జాలడు. అందువలననే చైతన్య చరితామృతము నందు తాండ్ర వాక్య క్రియాముద్ర విజ్ఞేహన భూరుషయ అని చెప్పబడినది. భగవద్దాసుల కర్మలను ఎవ్వడునూ ఎరగజాలడు. అయినచో ఇక భగవత్ కర్మలను గూర్చి వేరుగా చెప్పవలసినదేమున్నది? శ్రీకృష్ణుడు ఏ విధముగా సమస్త ప్రపంచమునకు మేలు చేయుచున్నాడో ఎవరి ఎరుగగలడు? ఆ దేవదేవుని శక్తులను అతడు ఏ విధంగా వర్తించుచుండడనే విషయములను ఎవ్వడునూ తెలుసుకొనజాలడు. కనుకనే ఇతడు ఇచ్చట దురంత శక్తి అని సంబోధించబడినాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, భగవంతుడి యొక్క కర్మలు అద్భుతమైనటువంటి కర్మలు. భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి కర్మల్లో భాగంగానే ఇప్పుడు భగవంతుడి యొక్క అవతారం కూడా. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు హిరణ్యకశిపుడులా అవతరించటము, ఒక జయా విజయలే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా రావడం అనేటువంటిది కూడా భగవంతుడి యొక్క లీలలో భాగమే. అలాంటి భగవంతుడి యొక్క లీలలో భాగమైనటువంటి భక్తులు చేసేటువంటి కర్మలను మనం అర్థం చేసుకోవడమే సాధ్యం కాదు. అలాంటప్పుడు భగవంతుడి యొక్క కర్మలను మనం ఏం అర్థం చేసుకోగలుగుతాము? అంత ఉన్నతమైనటువంటిది స్థితిలో భగవంతుడు ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో భగవత్ సంకల్పం వల్లనే ఇలాంటి దివ్య కర్మలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అవి తెలుసుకోవడం వలన మనందరికీ కూడా మనం ఉద్ధరింపబడతాం. సో మనందరి యొక్క ఉద్ధారం కోసం భగవంతుడు కొన్ని లీలలు చేస్తారు. ఆ లీలల్లే అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది కూడా భగవంతుడికి మన మీద ఉన్నటువంటి కరుణే. తన భక్తుల్ని ఇక్కడికి పంపించడం, అది కూడా అసురుల్లా, ఆ భక్తుల్ని సంహరించడం కోసం భగవంతుడే అవతరించడం, ఇలాంటి లీలలన్నీ చేసేది ఎందుకు అని అంటే మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం. తర్వాత బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థన ఒక శ్లోకంలో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు శివుడు చేస్తున్నటువంటి ప్రార్థన హైమవతి మాతాజీ. శ్రీ రుద్ర ఉవాచ. శ్రీ రుద్ర ఉవాచ. కోపకాలో యుగాంతస్తే హతో అయమసురో అల్ప అల్పకః. కోపకాలో యుగాంతస్తే హతో యమ యమాసురో అల్పకః. తత్సుతం పాహ్యుప తత్సుతం పాహ్యుపశ్రుతం భక్తం తే భక్తవత్సలాం. తత్సుతం పాక్షిపశ్రుతం భక్తం తే భక్తవత్సల. హరే కృష్ణ ప్రభు. పరమశివుడు పలికెను, యుగాంతమే నీవు క్రోధము చూపవలసిన సమయము. ఓ దేవ భక్తవత్సల, తుచ్చుటకు హిరణ్యకశిపుడు ఇప్పుడు వధింపబడినాడు. కనుక చెంతనే నిన్ను ఆశ్రయించి నిలిచియున్నట్టి అతని పుత్రుడకు ప్రహ్లాదుని దయతో రక్షింపుము. భాష్యము. భగవంతుడే ఈ భౌతిక జగత్తునకు సృష్టికర్త. ఇక ఈ సృష్టి విషయమున
సృష్టి స్థితి లయములు అనేది మూడు కార్యములుండును. ప్రళయ సమయమున అనగా యుగాంతమునందు భగవానుడు కుపితుడగును. అది శివుని ద్వారా ప్రకటమగును. కనుకనే శివుడు రుద్రుడనియు పిలువబడును. హిరణ్యకశిపుని వధించుటకు భగవానుడు గొప్ప క్రోధముతో అవతరించినప్పుడు ఎల్లరనూ మిగులు భీతి చెందిరి. కాని ఆ క్రోధము కూడా భగవల్లీలయే అని తెలిసియున్న శివుడు మాత్రము భయపడలేదు. భగవంతుని క్రోధ పాత్రను తాను వహింపవలసి ఉండునని అతడు చక్కగా ఎరుగును. కాలము అనగా శివుడు భైరవుడు అని అర్థము. ఇక కోపము అను పదము భగవానుని క్రోధమును సూచించును. ఈ రెండు పదములు కలిసి కోపకాలము అను పదము యుగాంతమునకు అన్వయించును. భగవానుడు మిక్కిలి కోపము కలవానిగా గోచరించినను వాస్తవమునకు భక్తుల యెడ సదా అనురాగపూర్ణుడై ఉండును. అతడు అవ్యయాత్ముడు అనగా ఏనాడునూ పత్రము చెందనివాడు. కనుక కోపము కలవాడైనను భక్తవత్సలునిగా అలలారును. కనుక సంపూర్ణ శరణాగతైన భక్తునిగా చెంతనే నిలిచినటి ప్రహ్లాదుని పట్ల అనురాగపూర్ణుడైన తండ్రి వారే వర్తింపమని భగవంతునికి శివుడు గుర్తు చేశాను. హరే కృష్ణ ప్రభు, దానిపై ప్రణామం. సో భగవంతుడి యొక్క కోపాన్ని శాంతింపచేయటం కోసం ఈ దేవతలందరూ చేస్తున్నటువంటి ప్రార్థన. సో మొదటగా భగవంతుడిని కీర్తించారు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత శివుడు మాట్లాడుతూ, నీకున్నటువంటి కోపము ఎంత ఎక్కువగా కనిపిస్తుంది అని అంటే అంత కోపము ప్రళయ సమయంలో అవసరం. నీ కోపానికి మొత్తం కూడా సమస్తం లయమైపోయే అంత కోపం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం నీ కోపం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం నెరవేరిపోయింది. హిరణ్యకశిపుణ్ణి సంహరించటం. హిరణ్యకశిపుణ్ణి సంహరించేసిన తర్వాత కూడా ఆ కోపాన్ని కంటిన్యూ చేయడం వలన నువ్వు ఏ ఉద్దేశంతో అయితే హిరణ్యకశిపుడికి చంపడానికి వచ్చేసావో ఆ ఉద్దేశం నెరవేరదు. అందరినీ రక్షించడం, భక్తులను రక్షించడం, అది కూడా హిరణ్యకశిపుడి నుంచి. హిరణ్యకశిపుణ్ణి అయితే చంపేశావు, కానీ భక్తుల రక్షణ ఎలా జరుగుతుంది? మరి నువ్వు కోపాన్ని కంటిన్యూ చేస్తే ఈ కోపం వల్ల ప్రళయం జరుగుతుంది. ఈ ప్రళయంలో భక్తుల రక్షణ అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు కోపాన్ని తగ్గించుకో, ప్రహ్లాదుడు అయినటువంటి నీ యొక్క శుద్ధ భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుని రక్షణ అనేటువంటిది కల్పించు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంద్రుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శివగీత మాతాజీ, మీ దగ్గర బుక్స్ ఉన్నాయా? భాగవతం బుక్స్ ఉన్నాయా? అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. శివగీత మాతాజీ మ్యూట్లో ఉన్నారు. ఓకే, అనుపమ మాతాజీ మీరు మీరు చదువుతారా? శ్రీ ఇంద్ర ఉవాచ. శ్రీ ఇంద్ర ఉవాచ. ప్రత్యానీత పరమ భవత ప్రాయతాన స్వభాగా. ప్రత్యానీత పరమ భవత ప్రాయతాన స్వభాగా. దైత్యాక్రాంతం హృదయ కమలం తద్గృహం ప్రత్యభోది. దైత్యాక్రాంతం హృదయ కమలం తద్గృహం ప్రత్యబోధి. కాలగ్రస్తం కియదిధ మహో నాత శుశ్రూషతాంతే. కాలగ్రస్తం కియదిధ మహో నాత శుశ్రూషతాంతే. ముక్తిస్తేషాం నహి బహుమత నారసింహాపరైకిం. ముక్తిస్తేషం నహి బహుమత నారసింహా పరైకిం. ఇంద్రుడు పలికెను, ఓ దేవదేవ, నీవే నా ఉదారకుడు రక్షకుడు. వాస్తవమునకు నీకే చెందినవైన మా యజ్ఞ భాగములను నీవు ఈ దానవుని నుండి తిరిగి తీసుకుని వచ్చితివి. నీకు నిత్య నివాసమైనట్టి మా హృదయములు పరమ భీకరుడైన ఈ హిరణ్యకశిపుని వలన కలవరపడినవై. కాని ఈ సన్నిధి వలన ఇప్పుడు మా హృదయమునందలి దిగులు అంధకారము పూర్తిగా నశించినవి. నాదా, ముక్తి కన్నాను మహోత్కృష్టమైనట్టి నీ భక్తిలో సదా నెలకొనిన వారలకు భౌతిక సంపత్తులు తుచ్చములుగా ఉండును. ధర్మార్థ కామముల మాట అటుంచి వారు మోక్షమునైనను లక్ష్య పెట్టరు. సో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. యాక్చువల్గా మా హృదయంలో నువ్వు ఉండాల్సిన ఉడివి, కానీ ప్రస్తుతం హిరణ్యకశిపుడు పెట్టినటువంటి బాధల వలన హృదయం అంతా కూడా కలవరపడి ఉంది అని చెప్తున్నారు. అంటే నీ మా హృదయంలో కనుక నువ్వు ఉంటే మాకు అంధకారం పూర్తిగా నశించిపోతుంది. అందుకనే మనం నరసింహ భగవానుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో మనం బహిర్నరసింహ హృదయే నరసింహ, హృదయంలో భగవంతుణ్ణి నరసింహ భగవాన్ని ప్రతిష్ఠించుకోవడం వల్ల
మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసేస్తారు, మనలో ధైర్యాన్ని ఇస్తారు. సో అందుకనే మన హృదయ నరసింహ భగవానుడికి చేసేటువంటి ప్రార్థన వలన మనలో ఉన్నటువంటి అన్ని రకాల భయాలు పోతాయి. మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, కలవరాలన్నీ పోతాయి. అందుకనే మనకున్నటువంటి అంధకారం అంతా పూర్తిగా నశించింది. ఇంకా నీ గొప్పతనం ఏమిటి అని అంటే నిన్ను పూజించే వ్యక్తికి ముక్తి వస్తుంది. కానీ నిన్ను పూజించేటువంటి వ్యక్తి ధర్మార్థకామ మోక్షాలను కూడా లక్ష్య పెట్టడు, అంతకు మించినటువంటి స్థితిని నువ్వు ఇస్తావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. చదవండి మాతాజీ భాష్యం. భాష్యము, ఈ భౌతిక జగత్తునందు దేవతలు అసురులు అనడి రెండు తరగతుల వారుందురు. దేవతలు భౌతిక భోగానురక్తులే అయినప్పటికీ భగవద్భక్తులు అయి ఉండి వైదిక నియమ నిబంధనలను అనుసరించి వర్తించుచుండురు. హిరణ్యకశిపుని పరిపాలనలో ప్రతి ఒక్కరు వేద ధర్మపాలన యందు అసమర్థులైరి. ఆ దానవునిచే సదా కడతకు గురి అయిన దేవతలు అతడు వధింపబడగానే తమ సాధారణ జీవిత జీవమున గొప్ప ఉపశమనం పొందిరి. కలియుగమునందు ప్రభుత్వములు దానవులతో నిండి ఉండును, కనుక భక్తులు జీవన స్థితులు సదా కల్లోల పడి ఉండును. వారు యజ్ఞములను నిర్వహింపచాలరు. అందువలన యజ్ఞ ప్రసాదము అనగా విష్ణు అర్చనకే అర్పింపబడినది వారికి లభించదు. దేవతల హృదయములు సదా దానవుల వలన భయభీతములై ఉండును, కనుక వారు దేవదేవుని చింతింపజాలరు. తమ హృదయ కుహరములలో దేవదేవుని సదా తరచుటి దేవతల కార్యము. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6.47 నందు ఇట్లు పలికెను. యోగి నామాపి సర్వేశో మద్గతే నాంతరాత్మన శ్రద్ధావన్ భజతే యో మాంసామే యుక్త తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తనయందు స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమతో సేవను వనరించువాడును అగు యోగి. యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడిన వాడై ఉండును. సర్వులలో అతడే అత్యున్నతుడు. పరిపూర్ణ యోగులుగా అగుటకు దేవతలు భగవద్ధ్యానమునందే పూర్తిగా సంలగ్నమై ఉండరు. కాని దానవుల సన్నిధి వలన వారి హృదయమును ఆ దానవుల కర్మలతోనే నిండిపోవును. ఆ విధముగా భగవంతునికి నిలవుగా ఉండవలసిన వారి హృదయములు దానవులచే ఆక్రమింపబడును. కనుకనే హిరణ్యకశిపుడు మరణించినంత దేవతలందరూ గొప్ప ఉపశమనమును పొందిరి. వారి వారిప్పుడు భగవంతుని అనాయాసముగా స్మరింపగలరు. యజ్ఞ ఫలములను పొందగలిగి వారికి ఈ భౌతిక జగత్తునందు సుఖముగా ఉండగలరు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మామూలుగా అయితే దేవతలు భగవంతుడి యొక్క భక్తులే. సో దేవతలు భగవంతుడి యొక్క భక్తులు కాబట్టి భగవంతుడు నియమించినటువంటి ఒక పొజిషన్లో దేవతలు ఉండి వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ధర్మం అనేటువంటిది భగవత్ సేవ అవుతుంది, ఎందుకంటే భగవంతుడు నియమించినటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి. మరి భక్తులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? భక్తులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. ఎవరైతే భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుని స్మరిస్తూ ఉంటాడో అలాంటి భక్తుడు యోగులందరిలో కల్లా ఉత్తమమైనటువంటి యోగి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు భగవద్గీత. అంటే దేవతలు అందరూ కూడా ఉత్తమమైన యోగిలా ఉండాలి అని అంటే ఎప్పుడూ కూడా భగవంతుని స్మరించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే మా హృదయం కలవరం చెందింది, ఎందుకంటే మేమందరం కూడా హిరణ్యకశిపుడు పెడుతున్నటువంటి బాధల వల్ల కలవరం చెంది ఉన్నాం కాబట్టి మాకు మిమ్మల్ని స్మరించే అంత సమయము, మిమ్మల్ని స్మరించే అంత ఆలోచన కూడా రావట్లేదు. మాకున్నటువంటి కష్టాలను తీర్చుకోవడానికి మాకు సరిపోతుంది, మాకున్నటువంటి బాధల నుంచి మేము బయటపడటానికే సరిపోతుంది. మాకు నిరంతరం నువ్వు గుర్తు రావాల్సిన ప్లేస్లో హిరణ్యకశిపుడు పెడుతున్నటువంటి బాధలు గుర్తొస్తున్నాయి. హిరణ్యకశిపుడు వల్ల మేము కలుగుతున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ గుర్తొస్తున్నాయి. హిరణ్యకశిపుడు ఉన్నంత కాలము యజ్ఞంను చేయడం అనేటువంటిది ఆఫ్ చేశారు బ్రాహ్మణులు. మామూలుగా యజ్ఞం చేస్తే బ్రాహ్మణులు అది విష్ణువుకి సమర్పించడం కోసం చేస్తారు. ఏదైతే విష్ణువుకి సమర్పిస్తామో ఆటోమేటిక్గా విష్ణువు ద్వారా దేవతలందరికీ చేరుతుంది. ఏ విధంగా అయితే రూట్ మూలానికి నీళ్లు పోస్తే కొమ్మలకి ఆకులకి ఎలా చేరుతుందో ఆ విధంగా మనం భగవంతుడైనటువంటి విష్ణువుకి అర్పించినటువంటి యజ్ఞం వలన ఆ దేవతలందరికీ కూడా అదే విధంగా అందుతుంది. యజ్ఞ భాగం అనేటువంటిది ప్రతి దేవతకి చేరుతుంది. అలాంటప్పుడు యజ్ఞమే జరగట్లేదు,
యజ్ఞమే జరగకపోవడం వలన దేవతలకి అందాల్సినటువంటి యజ్ఞ భాగాలు అందటం లేదు. ఇవి కూడా వాళ్ళకున్నటువంటి సమస్యల్లో ఒకటి. ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి మేము మిమ్మల్ని ప్రతిక్షణం స్మరించలేకపోతున్నాము అనేటువంటి విషయం చెప్పారు. ఎప్పుడైతే మీరు హిరణ్యకశిపుని చంపేశారో ఇక మా సమస్యలన్నీ తీరిపోయాయి, కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి మా హృదయంలో ప్రతిష్ఠితమయ్యారు, ఇప్పుడు మాకు ఎలాంటి భయము లేదు, ఇప్పుడు మేము నిస్సందేహంగా నిరంతరము మిమ్మల్ని మేము స్మరించగలము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు ఇంద్రుడు. తర్వాత ఋషులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కళావతి మాతాజీ చదువుతారా? కళావతి మాతాజీ, హరే కృష్ణ. హనుమాన్ ప్రభుజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, హనుమాన్ ప్రభుజీ మీరు చదవండి. నెక్స్ట్ కళావతి మాతాజీ మీరు చదవండి. శ్రీ ఋషయ ఉవాచ. శ్రీ ఋషయ ఉవాచ. తపః పరమమార్థాయధాత్మతేజో. త్వం నస్తపః పరమమార్థాయధాత్మతేజో. యేనేదమాధీ పురుషాత్మగతం ససర్కదం. వేనేదమాధి పురుషాత్మగతం ససర్కదా. పద్వీ ప్రలుప్తమం ఉనాధ్యశరణ్యపాల. తద్విప్రలుప్త మమం మమునాధ్య శరణ్యపాల. రక్షా గృహీతన పుషా పునరన్ పునరన్వమంస్తా. రక్షా గృహీత వపుషా పునరన్వమంస్తా. పునర్వమంస్థాః. హరే కృష్ణ ప్రభు. భావం ఋషులు ఈ రీతి స్తుతించిరి. ఓ దేవా, ఆశ్రిత పాలక ఆది పురుష, పూర్వము నీవు మాకు ఉపదేశించిన తపో విధానమే నీ ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నది. నీ యందు నిద్రాణముగా నుండి భౌతిక జగత్తును ఆ తపస్సు చేతనే నీవు సృజించువు. ఈ దానవుని కళాపముల వలన ఆ తపస్సు దాదాపుగా లుప్తమైనది. కానీ మాకు రక్షణ నొసగుటకే ఉద్దేశింపబడిన నృసింహదేవుని రూపమున ఆవిర్భవించి ఈ దానవుని దురుమాడి ఇప్పుడు ఆ తపో విధానమునే నీవు తిరిగి ఉపదేశించితివి. హరే కృష్ణ. భాష్యం. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యం. హరే కృష్ణ. 84 లక్షల జీవరాశుల పరిధిలో పరిభ్రమించు జీవులకు మానవ జన్మలో ఆత్మానుభూతి సాధనకు అవకాశము లభించును. దేవతలు, కిన్నరులు, చారణులు వంటి ఉన్నత జన్మములందును అది లభ్యమగును. ఈ విషయము మున్ముందు విదితము కాగలదు. మానవ జన్మ మొదలుగాగల అన్ని ఉన్నత జన్మలయందును తమస్సే ముఖ్య ధర్మమయ్యున్నది. తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధియేత్ అని ఋషభదేవుడు తన పుత్రులకు ఉపదేశించను. భౌతిక అస్తిత్వమును అంటే సంసారం చక్కపరుచుకొనుటకు తపస్సు అత్యంత అవసరం. కానీ జనసామాన్యము దానవుని నియంత్రణలోనికి లేదా దానవ పరిపాలనలోనికి వచ్చినప్పుడు తపో విధానమును మరచి క్రమముగా దానవులే ఎగుదురు. హిరణ్యకశిపుడు నృసింహ భగవానునిచే వధింపబడినప్పుడు తపో నిష్ఠాగరిష్ఠులైన ఋషులందరూ ఊరటను పొందిరే. మానవ జీవితము ఆత్మానుభూతి నిమిత్తం తపస్సు కొరకే ఉద్దేశింపబడినదనిది అది ఉపదేశము. హిరణ్యకశిపుని చంపినప్పుడు భగవానుని చే తిరిగి బలపరపబడినదని వారు తెలుసుకునిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఋషులు ఏం చేస్తారు జనరల్ గా? ఇక్కడ ఋషులు మాట్లాడుతున్నారు. ఋషులు ఏం చేస్తారు?
ఋషులు తపస్సులు చేస్తారు కదా, తపస్సు చేస్తారు. ఎస్, ఋషులు తపస్సులు చేస్తారు. అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు వలన ఋషులు తపస్సులు చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే భగవంతుడు నృసింహ భగవానుడిగా అవతరించి హిరణ్యకశిపుడు యొక్క అంతం చేశారో అప్పుడు మళ్ళీ తిరిగి తపస్సులు చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. అంటే దానవుల యొక్క కలాపాల వలన తపస్సులు అనేటువంటివి దాదాపుగా నశించిపోయాయి. అలాంటి తపస్సంపన్నులైనటువంటి ఋషులని రక్షించడం కూడా నృసింహ భగవానుడి వలనే సాధ్యమైంది. అందుకనే వాళ్ళు ఇప్పుడు ఈ తపస్సును తిరిగి పునఃస్థాపించినందుకు, తపస్సును తిరిగి స్థాపింపజేసినందుకు, ఉపదేశించినందుకు మళ్ళీ ఈ లోకం మొత్తం కూడా అందరు ఋషులు అందరూ కూడా తపస్సుని మళ్ళీ మొదలుపెట్టే విధంగా నువ్వు చేసినటువంటి ఏర్పాటు ఇప్పుడు నీ నీ ఈ రూపంలో నువ్వు రావడం వల్ల సాధ్యమైంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రళవతి మాతాజీ చదవండి. శ్రీ పితరౌవాచ. శ్రీ పితరౌవాచ ఊచుః శ్రద్ధాని నోధి భుజ భుభుజే ప్రసభం తనూజై. శ్రద్ధాని నోధి భుభుజే ప్రసభం తనూజైః. దత్తాని తీర్థ సమయే అప్యపి పిభత్తి లాంభూం. దత్తాని తీర్థ సమయే ప్యభిపత్తి లాంభూం. దస్యోధరాన్న కవిధీర్న వసా వపాధ్యార్చత్. దస్యోధరాన్న కవిధీర్న వపాధ్య ఆర్చత్. తస్మై నమో నృహరయే అఖిల ధర్మ గోప్త్రే. తస్మై నమో నృహరయే అఖిల ధర్మ గోప్త్రే. పితృలోక వాసులు ఇట్లు స్తుతించిరి. విశ్వమునందలి ధర్మమును పరీక్షించుటకు వాడగు పరిరక్షించు వాడగు నృసింహ భగవానునికి మా వందనములు. శ్రద్ధ కర్మలందు మా పుత్ర పౌత్రులు ఒసగిన పిండాదులను బలవంతముగా అనుభవించుచు తీర్థస్థానములందు అర్పింపబడిన తిలోదకములను త్రావిన ఈ హిరణ్యకశిపుని నీవు వధించితివి. ఓ దేవా, ఈ దానవుని ఉదరమును నీ నఖములతో తీర్చివేసి అపహరించబడిన ఆ సొత్తునంతటిని తిరిగి తీసివేసి కొంటివి. అట్టి నీకు మేము నమస్సులు అర్పించుచున్నాము. భాష్యం చదువు ప్రభుజీ. భాష్యం భాష్యంపై శ్రీల ప్రభుపాద వారికి జై. పితృదేవతలకు పిండ ప్రదానము చేయట గృహస్థుల బాధ్యత. కానీ హిరణ్యకశిపుని సమయమున అది నిలిచిపోయిను. ఎవ్వరూ పితృదేవతలకు గౌరవముతో పిండ ప్రదానము చేయకుండిరి. అనగా దానవ పరిపాలనము నెలకొనినప్పుడు వైదిక నియమములకు సంబంధించినదంతయు తలక్రిందులగును. సమస్త యజ్ఞములు నిలిచిపోవును. యజ్ఞ ఖర్చుకు ఉద్దేశింపబడిన సమస్త సాధన సంపత్తు అసురీ ప్రవృత్తి కలిగిన ప్రభుత్వముచే హరింపబడును. అంతయు అస్తవ్యస్తముగా నగును. తత్ఫలితముగా ప్రపంచమంతయు నరక ప్రాయమే అగును. అటువంటి దానవులు నృసింహ భగవానునిచే సంహరింపబడినప్పుడు ఏ లోకవాసులైన సుఖానుభవమును పొందగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హిరణ్యకశిపుడు యొక్క పాలన ఎలా ఉందో మనకి ఈ ఒక్కొక్క లోక వాసులందరూ చేస్తున్నటువంటి ప్రార్థనలతో మనకు అర్థమైపోతుంది. పితృలోక వాసులు ఏం చెప్తున్నారు అని అంటే, పితృపిండాలు పెడతారు ఎవరు? వాళ్ళ పౌత్రులు. వాళ్ళ పుత్రులు పౌత్రులు పిండాలు పెడుతుంటే ఆ పిండాలను కూడా పితృలోక వాసులకి చేరకుండగా తనే తినేస్తున్నాడు హిరణ్యకశిపుడు. సో ఈ విధంగా పితృలోక వాసులు ఉద్ధరింపబడట్లేదు. శ్రాద్ధ కర్మలు అనేటువంటివి ఆగిపోయాయి. తీర్థస్థానాల్లో ఉన్న అర్పింపబడినటువంటి తిలోదకాలని ఆయనే హతం చేసేస్తున్నారు. సో ఇలాంటి ఒక పరిస్థితి నుంచి ఇప్పుడు హిరణ్యకశిపుడు చంపడం వలన ఇప్పుడు ఇదంతా కూడా నార్మల్ అయిపోయింది. అంటే అపహరించేస్తున్నాడు హిరణ్యకశిపుడు పితృలోక వాసులకు పెట్టినటువంటి పిండాలని. అలాంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి భగవానుడికి వీళ్ళు నమస్సులు తెలియజేస్తున్నారు. ఓకే, సో ఇలాంటి పితృకర్మలు పెట్టకపోతే ఏమవుతుంది అని అంటే ఆ పితృలోక వాసులకి ముక్తి అనేటువంటిది లభించదు. అలా లభించకపోవడం వలన
ఏవైతే వైదిక నియమాలు ఉంటాయో ఈ వైదిక నియమాలకు సంబంధించినటువంటి క్రతువులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా జరగకుండా ఆగిపోతాయి. సమస్త యజ్ఞాలు నిలిచిపోవటం, తర్వాత యజ్ఞ ఖర్చుకు ఉపదేశించబడినటువంటి సమస్త దానవ సంపత్తులు అసురీ ప్రవృత్తి కలిగినటువంటి ప్రభుత్వంచే హరింపబడును. అంటే ఇలాంటి ఒక వ్యక్తులు ఉన్నప్పుడు యజ్ఞ ఖర్చు యజ్ఞానికి ఉద్దేశించబడినటువంటి సమస్త సంపత్తులు అన్ని కూడా దానవులే హరించి వేస్తారు. ఆ విధంగా పితృలోక వాసులకి సుఖభావన అనేటువంటిది పొందలేరు. నెక్స్ట్ సిద్ధలోక వాసులు ఏం చేస్తున్నారు చూద్దాం. రామకృష్ణ ప్రభు శ్రీ సిద్ధ ఉవాచ. శ్రీ సిద్ధ ఉవాచ యోనో గతిం యోగ సిద్ధామ సాధు. యోనో గతిం యోగ సిద్ధామ సాధు. రహర్షి ద్యోగ తపోబలేన. రహర్షి ద్యోగ తపోబలేన. నానా దర్పం తం నఖైర్విధదార. దర్పం తం నఖైర్విధదార. తస్మై తుభ్యం ప్రణతాస్మో నృసింహ. ప్రణతాస్మో నృసింహ. సిద్ధలోక వాసులు స్తుతించిరి. ఓ నృసింహదేవ, సిద్ధలోక వాసులమైన మాకు అష్టసిద్ధులు సహజంగానే సంప్రాప్తిమై ఉండును. కాని దుర్జనుడకు ఈ హిరణ్యకశిపుడు తన తపోబలంచే మా శక్తిని హరించి యోగ శక్తిచే గర్వితుడైనాడు. అట్టి దుష్టిని నేనిప్పుడు నకములతో చీల్చి చంపి తిని అట్టి నీకు మా నమస్సులు. భాష్యం భాష్యం బై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. ఈ ధరణిపై పలువురు యోగులు గారడి విద్య వలె ఏవో బంగారు నగలను సృష్టించడం ద్వారా అల్పమగు యోగ శక్తిని ప్రదర్శించుచుందురు. కానీ సిద్ధలోక వాస్తులు వాస్తవంగా అతి యోగ శక్తి సంపన్నులయ్యుందురు. విమానముల అవసరం లేకుండా లేగనే వారు ఒక లోకం నుండి వేరొక లోకమునకు ఎగురగలగరు. ఇది లఘిమా సిద్ధి అనబడును. దానిచే వారు అత్యంత తేలికగైనా ఆకాశంలో ఎగరగలరు. కాని తీవ్రమగు తపస్సు చే హిరణ్యకశిపుడు సిద్ధలోక వాసులనే అతిశయించి వారికి కలతను కలిగించెను. ఆ దానముని శక్తి చే వారు పీడితులు కూడా అయిరి. అట్టి హిరణ్యకశిపుడు ఇప్పుడు నృసింహ భగవానునిచే వధింపబడినందున ఆ సిద్ధలోక వాసులందరూ ఊరట చెందిరి. హరే కృష్ణ. ఓకే, సిద్ధలోక వాసులు అంటే సిద్ధులు పొందినటువంటి వాళ్ళు సిద్ధలోకంలో ఉంటారు. వాళ్ళకి సిద్ధులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకి అష్టసిద్ధులు అంటే ఒక చోట మాయమైపోయి ఇంకొక చోట తేలడం, సూక్ష్మంగా మారిపోవడం, ఇంకా సూక్ష్మ అంటే ఇంకా మనకు ఉన్నటువంటి సైజు కంటే కూడా ఇంకా పెద్దగా మారడం, అలా అనేక రకాల సిద్ధులు అనేటువంటివి ఉంటాయి. అయితే హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరేదో తపస్సు చేసి మీరేదో సిద్ధులోకంలో ఉన్నటువంటి వాసులతో సమానమైనటువంటి శక్తి సంపదలు పొందితే, అంటే సిద్ధులు గడిస్తే మీ తపస్సు శక్తిని మీ సిద్ధులని అన్నిటి కూడా హిరణ్యకశిపుడు లాగేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు సిద్ధలోక వాసులకి సిద్ధులు లేకుండా పోయాయి హిరణ్యకశిపుడి పాలనలో. ఎందుకంటే హిరణ్యకశిపుడు వాళ్ళ శక్తిని కూడా తీసేసుకుంటున్నారు. ఆ విధంగా చేస్తున్నటువంటి హిరణ్యకశిపుణ్ణి నరసింహ భగవానుడు చంపడం వల్ల ఇప్పుడు సిద్ధలోక వాసులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ శక్తులు తిరిగి వచ్చేసాయి, వాళ్ళ వాళ్ళ సిద్ధులు తిరిగి వచ్చేసాయి. అందుకనే సిద్ధలోక వాసులు చెప్తున్నారు, నీ వల్ల నువ్వు హిరణ్యకశిపుణ్ణి చంపడం వల్ల మాకు మా శక్తులన్నీ తిరిగి వచ్చి మేమందరం కూడా ఊరటను పొందాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సుజాత మాతాజీ. శ్రీ విద్యాధర ఉవాచ. శ్రీ విద్యాధరావాచ. విద్యాం ప్రదగ్ధారణయానురార్ధాం. విద్యాం ప్రదగ్ధారణయానురార్ధాం. న్యషేదదంగో బలవీర్యదృప్తః. న్యషేదదంగో బలవీర్యదృప్తః. తయేన సంఖ్యే పశువద్ధతస్తం. సయేన సంఖ్యే పశువద్ధ సప్తస్తం. మయా నృసింహం ప్రణతాహస్మ నిత్యం. విద్యార్ లోకవాసులు స్థితించిరి.
నానా ప్రకారములకు ధ్యానమును అనుసరించి మేము బడిసియున్నట్టి పలు విధములైన ప్రత్యక్ష అంతరార్థ శక్తిని బలపరాక్రమ గర్వితుడైన హిరణ్యకశిపుడు నిషేధించినాడు. ఇప్పుడు నీవు ఆ దానవుని పశువును వధించినట్లుగా వధించినావు. అట్టి లీలా నృసింహునికి మా నిత్య వందనములు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. విద్యాధర లోకవాసులు కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తూ వందనాలను తెలియజేస్తున్నారు. విద్యాధర లోకవాసులకు కూడా దానవుడైనటువంటి హిరణ్యకశిపుడు వల్ల ఇబ్బందులు కలిగాయి. వాళ్ళ యొక్క ధ్యాన శక్తి ద్వారా పొందినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ధ్యాన శక్తి ధ్యానం ద్వారా పొందినటువంటి శక్తిని కూడా ఆయన హరించడం అనేటువంటి జరిగింది. అలాంటి అంటే ఆయన హిరణ్యకశిపుడు వీళ్ళకు ఉన్నటువంటి అంతర్ధాన శక్తిని నిరోధించేశాడు. అలా చేయడం వలన వీళ్ళు వాళ్ళ శక్తిని ప్రదర్శించలేకపోతున్నారు, శక్తిని ఉపయోగించుకోలేకపోతున్నారు. అలాంటి హిరణ్యకశిపుణ్ణి నరసింహ భగవానుడు ఇక్కడ లీలా నరసింహుడు అనేటువంటి పదంతో వాడుతున్నారు. అలా చేయడం వలన వీళ్ళకి మళ్ళీ వాళ్ళ తిరిగి సంపదలు శక్తులన్నీ కూడా తిరిగి వచ్చాయి. అందుకని ఇక్కడ నిత్య వందనములు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. తర్వాత నాగలోక వాసులు ఏం చెప్తున్నారో చూద్దాం. ఉషశ్రీ మాత శ్రీ నాగోవాచ శ్రీ నాగోవాచ ఏన పాపేన రత్నాని స్త్రీ రత్నాని హృతాని నః ఏన పాపేన రత్నాని స్త్రీ రత్నాని హృతాని చ హృతాని యద్వక్షః యద్వక్షః పాఠనేనాసం దత్తానందా నమోస్తుతే పాఠనేనాసం దత్తానంద నమోస్తుతే. భావం నాగలోక వాసులు పలికిరి, పరమ పాపి అయిన ఈ హిరణ్యకశిపుడు మా పడగలపైని రత్నములను సౌందర్యవతులకు మా పత్నులను హరించినాడు. నఖములచే వీని వక్షస్థలమును చీల్చి ఇప్పుడు నీవు మా పత్నులకు ఆనందకారకుడవైతివి. అట్టి నీకు మేమందరము కలిసి వందనములను చేయుచున్నాము. ప్రభుపాదుల వారి భాష్యము. భార్యా సంపత్తులు బలవంతముగా హరింపబడినచో ఎవడునూ ప్రశాంతముగా ఉండజాలడు. హిరణ్యకశిపుడు నాగలోకవాసుల సంపత్తిని హరించెను, వారి భార్యలను చెరపట్టెను. తత్కారణమున వారందరూ గొప్ప వ్యాకుల చిత్తులయ్యుండిరి. ఆ దానవుడు వధింపబడినంతట వారు తమ భార్యల సంపత్తులను తిరిగి పొందగలిగిరి. వారి పత్నులను మిగుల సంతుష్ట చిత్తులైరి. హిరణ్యకశిపుని మరణముచే నానా లోకవాసులు ఉపశమనము పొందిన వారే దేవదేవుని వందనములు నొసగిరి. ఆ దానవుడు సృష్టించినట్టి కల్లోలములే అసురీ ప్రవృత్తి కలిగిన ప్రభుత్వముల చే నేడు ప్రపంచమంతటను కలుగుచున్నవి. కలియుగమందరి రాజ్యాది నేతలు దుర్మార్గులకు దోపిడీగాండ్రకు ఏమాత్రము తీసిపోరని భాగవతమునందలి ద్వాదశ స్కందమున తెలుపబడినది. ఆ విధముగా జనులు ఆహార కొరత వలన ఒకవైపు, ప్రభుత్వము విధించని అధికమైన పన్నుల వలన ఇంకొక వైపు తీవ్రముగా పీడింపబడుదురు. అనగా ఈ యుగమునందు ప్రపంచమందలి దాదాపు అన్ని భాగములలో జనులు హిరణ్యకశిపుని శాసన నియమముల చే పీడితులై ఇందురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హిరణ్యకశిపుడు ఏ విధంగా అయితే పరిపాలించారో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రాజులు కూడా అలానే పరిపాలిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఏ విధంగా అయితే నాగలోక వాసుల యొక్క రత్నాలు ఏమి ఉంటాయో, నాగలోక వాసులకి నాగమణి ఉంటుంది, అలాంటి నాగమణులన్నింటినీ కూడా తీసేసుకున్నాడు. నాగపత్రులు అందరినీ కూడా అపహరించుకుపోయాడు. ఇలా చేయడము అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయమే. మన ప్రజల యొక్క సొమ్ముని ట్యాక్స్ రూపంలో వసూలు చేసి రాజులే అనుభవించటము అనేటువంటిది ఇలాంటి ఒక కర్మకి నిదర్శనం. సో అప్పుడు హిరణ్యకశిపుడు అలానే చేశారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి రాజులు కూడా అలానే చేస్తున్నారు. ఇప్పుడు హిరణ్యకశిపుణ్ణి భగవంతుడు చంపేశారు. సో అలాంటి శిక్షే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అలాంటి ప్రవర్తనలోనే ఉన్నటువంటి రాజులకు కూడా కలుగుతుంది. కాబట్టి భగవంతుడు ఈ యొక్క దోపిడీ చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి హిరణ్యకశిపుణ్ణి చంపడంతో నాగలోక వాసులు కూడా వాళ్ళు కూడా ఊరటను పొందారు. వాళ్ళు కూడా ఊరటను పొందాము, ఇలాంటి భగవంతుడికి మా వందనములు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాం. నెక్స్ట్ అనుపమ మాతాజ శ్రీ మనవౌవాచ శ్రీ మనవౌవాచ మనవో వయం తవ నిదేశకారిణో మనవో వయం తవ నిదేశకారిణో.
दितिते दितिजेन देवा परिभूत से तवः दितिजेन देव परिभूत से तवः भवता कलस्य उपसंहृतः प्रभो भवता कलः सह स उपसंहृतः प्रभो करवामते किमनुषाधिकिङ्करान् కరవామతే కిమనుషాది కింకరం మనువులందరూ ఇట్లు స్తుతించిరి దేవా నీ ఆజ్ఞానవర్తులైన మేము మానవులకు ధర్మ నిర్దేశకులమే అయినను మా మహాదానవుని తాత్కాలిక మగు సర్వాధిపత్యము వలన వర్ణాశ్రమ ధర్మ నియమములన్నీయును నశించినవి హే నాథ నీవిప్పుడు ఈ అసురుని వధించితివి కనుక మేము సహజస్థితిని పొందగలిగితిని నిత్య సేవకులమైన మేము ఇప్పుడు ఏం చేయవలను ఆజ్ఞాపిస్తుంది. మనువుల యొక్క ఉద్దేశం ఏంటి, మనువులు ఎందుకుంటారు అంటే మానవులకి దశ ధర్మ నిర్దేశాలని ఇచ్చేటువంటి వాళ్ళు మనువులు. అంటే మనువులు అంటే మానవుల యొక్క పితరులు. సో అలాంటి మనువులు వాళ్ళ యొక్క ధర్మ నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలాంటి దానవుల వలన తాత్కాలికంగా నశించుకోవడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఆధిపత్యం వలన వర్ణాశ్రమ ధర్మ నియమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశించాయి. అందుకనే ఇప్పుడు అలాంటి అసురుణ్ణి వధించటం వలన మళ్ళీ తిరిగి వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటిది నెలకొల్పబడింది. సో మనువులు చేసేటువంటి ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా ధర్మ నియమాలను ఎలా పాటించాలి అని చెప్పేసి మానవ సమాజానికి అంత చేయటం అనేటువంటిది మనువుల యొక్క బాధ్యత. ఇది వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి చేయగలుగుతున్నారు. ఇది వాళ్ళు తిరిగి చేయగలుగుతున్నారు అని అంటే యాక్చువల్గా మనం చూస్తే భగవంతుడు ప్రతిపాదించిందే ఈ వర్ణాశ్రమ ధర్మం. భగవంతుడు ప్రతిపాదించినటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని మానవులందరూ కూడా పాటించేలా చేయగలిగినటువంటి మనువులు చేస్తున్నది ఏమిటి అని అంటే భగవత్సేవ. అంటే భగవంతుడి యొక్క కోరిక ప్రకారంగా ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని అవలంబించేలా చేయడము అనేటువంటిది భగవంతుడికి సేవతోనే సమానం. మనువులు కూడా అది చేస్తున్నారు. ఓకే చదవండి. భాష్యం. భగవద్గీత యందు పలు చోట్ల శ్రీకృష్ణ భగవానుడు నాలుగు వర్ణములను నాలుగు ఆశ్రమములను కలిగినట్టి వర్ణాశ్రమ ధర్మమును కూర్చి తెలిపి ఉండెను. మానవులు నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమములు అనే పద్ధతిని అనుసరించుచు శాంతియుతముగా జీవించి ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోగమించడిలాగున ఈ వర్ణాశ్రమ విధానమును ఆ దేవదేవుడు బోధించెను. మనువులే మను సంహితను రచించిరి. సంహిత అనగా వైదిక జ్ఞానమని అర్థము. ఇక మను అను పదము ఈ జ్ఞానము మనువుచే వసగబడినదని సూచించును. మనువులు కొన్ని మార్లు భగవద్ అవతారములై ఉండగా మరికొన్ని మార్లు శక్తావేశము కలిగిన జీవులై ఉండును. అత్యంత పురాతన కాలమున శ్రీకృష్ణుడు సూర్యదేవునకు ఉపదేశము కావించును. సూర్యదేవుని తనయందు మనువే, తనయుడు మనువే. కనుకనే గీతోపదేశము కావించినప్పుడు శ్రీకృష్ణుడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానః మవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ. ఈ ఉపదేశమును నేను సూర్యదేవునికి అనగా వివస్వానుడు వసగగా అతడు దానిని తన పుత్రుడగు మనువునకు వసగెన. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానః మవ్యయం వివస్వాన్ మనువే ప్రాహం. ఈ ఉపదేశమును నేను సూర్యదేవునికి అనగా వివస్వనుడు వసగగా అతడు దానిని తన పుత్రుడగు మనువునకు వసగెను అని పలికెను. మనువే మను సంహిత యందు ధర్మ విధానము వసగెను. మానవునిగా జీవించడి విషయమున వర్ణాశ్రమ ధర్మములపై ఆధారపడినట్టి నిర్దేశములతోనే ఆ మను సంహిత నిండి ఉన్నది. ఇది ఎంతయు శాస్త్రీయ జీవన రీతియే ఉన్నది. కానీ హిరణ్యకశిపుని వంటి దానవుని పాలనలో మానవులు న్యాయమును చట్టమును ఉల్లంఘించి క్రమముగా అధోగతిని పొందుదురు. అందువలనే ప్రస్తుత ప్రపంచమున శాంతి కానరాకున్నది. సారాంశం ఏమనగా మానవ సమాజమున మనము నిజమైన శాంతిని చక్కని వ్యవస్థను కోరినచో మను సంహిత యందు తెలుపబడినవి దేవదేవుడు శ్రీకృష్ణునిచే ద్రోహపరచబడినవైన నియమములను తప్పక పాటించవలెను. ప్రపోజల్ గారు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీత 4వ అధ్యాయంలో తిప్పుతారు,
నేను ఏదైతే జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నానో అది నేను సూర్యుడికి ఇచ్చాను, సూర్యుడు మనువుకి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఏదైతే జ్ఞానము మనువుకి ఇచ్చారు, ఏదైతే జ్ఞానాన్ని మను సంహిత ద్వారా మానవ సమాజానికి మనువులు అందిస్తున్నారో ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి తోటి చెప్పబడినటువంటి జ్ఞానం. అంటే మను సంహిత అంటే మనువులు రాశారు, కానీ మనువులకి ఆ జ్ఞానము కృష్ణుడి ద్వారా వచ్చింది. చూస్తే మనం ఏం వివస్వత వివస్వానుడి ద్వారా మనువుకి అందింపబడినటువంటి జ్ఞానం అనేటువంటిది మనకి అదే మనకి సూచిస్తుంది. అంటే ఏదైతే మను సంహితం ఉందో ఈ మను సంహితని అనుసరించి మన యొక్క కర్మలు చేయటము అనేటువంటిది మానవ సమాజానికి అత్యున్నతమైనటువంటి విషయం. అలా చేయడం వల్లనే మన 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 యొక్క మనము మన యొక్క ఆత్మ ఉద్ధరింపబడుతుంది, ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేటువంటి సంహిత. అలాంటి మను సంహితని కూడా నాశనం చేసేశారు హిరణ్యకశిపుడు. అందుకనే ఇప్పుడు అలాంటి మను సంహిత ద్వారా చెప్పబడినటువంటి ధర్మం అనేటువంటిది పునఃస్థాపించబడింది హిరణ్యకశిపుణ్ణి నరసింహ భగవానుడు చంపడం వల్ల. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీస్, మిగిలిన ఇంకా 4-5 శ్లోకాలు ఉన్నాయి. ప్రజాపతులు చేసేటువంటిది, గంధర్వులు చేసేటువంటిది, చారణులు చేసేటువంటి, యక్షరాక్షసులు చేసేటువంటిది, కింపురుషులు చేసేటువంటిది, వైతాళికులు చేసేటువంటిది, కిన్నెరులు చేసేటువంటిది, విష్ణు పార్షదులు చేసేటువంటి ప్రార్థనలు మిగిలిపోయాయి. ఇవి మనం రేపు చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పిత రూపశ్చ ఉపాసింధు భయవచ పతితానాం పావని వైష్ణవ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.